ఇప్పుడు చాలామంది మనతో మాట్లాడుతుంటే కొంతమందిలో మాట్లాడుతుంటే నోట్లో నుంచి దుర్వాసన వస్తుంది సార్. సో అట్లా దుర్వాసన ఎందుకు వస్తుంది? ఒకటి, పళ్ళు సరిగా తోమకపోవడము, నోరు సరిగా కడుక్కోకపోవడము. మూడవది అజీర్ణం, తిన్న ఆహార పదార్థము జీర్ణం కాకపోవడము, లోపటినే మురిగిపోవడము. మురిగినప్పుడు గ్యాసెస్ ఇవన్నీ ఉత్పత్తి అవుతాయి. అయితే దానికి తెలుసుకోవాలి వీళ్ళు ఎందుకు వస్తుందని తెలుసుకొని పళ్ళు సరిగా తోముకుంటే ఒక 5-10 నిమిషాలు సమయం వెచ్చించండి పళ్ళు తోమటానికి. చిగుళ్ళు గిట్ట తోమటానికి ఏళ్లతో తోమండి, ఈ మధ్య వేళ్ళతో మంచిగా తోమండి. దానికి పళ్ళ పౌడర్స్ ఉంటాయి లేదా వేప పుల్లలు ఉంటాయి, ఉత్తరేండి పుల్లలు ఉంటాయి. ఊర్లో వాళ్ళకైతే అనుకూలంగా ఉంటాయి, ఇక్కడ సిటీ వాళ్ళకి దొరకాయి అనుకుంటే వాటితో తయారు చేసిన పౌడర్స్ కూడా దొరుకుతాయి. ఈ మధ్యన పేస్టులు కూడా తయారు చేసుకునే వాళ్ళు, ఆయుర్వేదిక్ పేస్టులు కూడా తయారు చేసుకుంటారు. వాటితో తోమండి మంచిగా పళ్ళను, మంచిగా ఈ పాచి అనేది గీకేసేయండి. తర్వాత పుక్కిలు ఇచ్చండి నోరు. మనం తిన్న తర్వాత కంపల్సరిగా 3 పూటలు తింటే 3 పూటలు మంచిగా పుక్కిలు ఇచ్చాలి. అంటే ఆహార పదార్థం ఎక్కడ నిల్వ ఉండకూడదు, నిల్వ ఉన్నట్లుంటే మురిగిపోతుంది, పుచ్చి పళ్ళు ఏర్పడతాయి, వాసన వస్తుంది, కాబట్టి పుక్కిలు ఇచ్చడు. ఆ పుక్కిలు ఇచ్చేదానికి నార్మల్గా గోరువెచ్చగా నీళ్ళల్లో ఉప్పు వేసుకొని పుక్కిలు ఇస్తారు. ఇక నెక్స్ట్ మెడికేటెడ్ కావాలనుకుంటే త్రిఫలాలు, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ ముక్కలు రాత్రి నానబెట్టుకొని ఉదయం దాన్ని గోరువెచ్చగా చేసి పుక్కిలు ఇచ్చుకోవాలి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక తర్వాత ఈ పొట్ట నుండి అజీర్ణ పదార్థం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది, కాబట్టి ఏం చేయాలంటే ఆ అజీర్ణ పదార్థం పోయేటట్టు చూడాలి. అజీర్ణం వినాన రోగం, అజీర్ణం భోజనం విషం, లంకణం పరమోక్షణం. అజీర్ణమైనప్పుడు ఆహారం తీసుకోకూడదు. అంటే ఆల్రెడీ అజీర్ణ పదార్థం పొట్టలకి వెళ్ళి పోలేదు, ఇంకా పైనుంచి ఆహారం వేసినట్లుంటే ఇంకా మురిగిపోతుంది, ఇంకా ఎక్కువ గ్యాసెస్ వస్తాయి, ఇంకా ఎక్కువ దుర్వాసన వస్తుంది. అప్పుడు దానికి ఈ శ్లోకం లోపలనే ట్రీట్మెంట్ కూడా చెప్పేయడం జరిగింది. లంకణం పరమౌషధం, లంకణం అంటే ఉపవాసం. నువ్వు ఒకరోజు ఉపవాసం చేసేయి, సెటరేట్ చేసుకుంటుంది మన శరీరానికి అంత శక్తి ఉంటుంది, అంత పవర్ ఉంటుంది అన్నమాట, అదే సరి చేసుకుంటుంది. అజీర్ణమైందని మనకు తెలిసింది అనుకో, ఎంబడి 1 లీటర్ నీళ్లు గోరువెచ్చగా చేసి కొంచెం ఉప్పు వేసి తాగేసేయండి, గటగట కొద్దిసేపు పొట్ట కదిలిచ్చేసి ఊసేయండి, అంటే వామిటింగ్ చేయండి. గజకర్ణి అంటారు, వమన ధౌతి అంటారు, కక్కేస్తే అయిపోయి వెళ్ళిపోతుంది. అప్పటికీ పేవుల్లో ఒకటి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంట్లో వంట అందం ఉంటే ఇంత వంట అందం తీసుకోండి, పొద్దుటి వరకు క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోతే ఏముండదు, లేకపోతే అక్కడ దుర్వాసన కూడా మళ్ళీ కిందికి వెళ్ళి కూడా దుర్వాసన స్టార్ట్ అవుతుంది, పైనుండే కాదు కిందికి వెళ్ళి కూడా. కాబట్టి క్లీన్ చేసుకోవాలి మనం. క్లీన్ చేసుకోవడానికి ఈ హోమ్ రెమెడీస్, ఈ పద్ధతులు అవలంబించాలి. అవలంబిస్తే అయిపోతుంది. Oh.